हेलो अंडी, वेलकम बैक टू माय चैनल। ई रोजु ना डे अयिते ఒక కీర 2 టొమాటోస్ తో అయితే జ్యూస్ చేసుకొని అందులో లెమన్ అయితే పిండేసి నేను తాగేసాను। సో అలా నా డే అయితే స్టార్ట్ చేసేసాను। ఇదేదో డైట్ స్టార్ట్ చేద్దామని కాదండి, ఎలా ఉంటది ఒక 15 డేస్ తర్వాత చూద్దాం అన్నట్టు స్టార్ట్ చేశాను। ఎన్ని రోజులు చేస్తాను అయితే చెప్పలేను అన్నమాట, కానీ స్టార్ట్ అయితే చేశాను। ఇక్కడ చూసారా కొరల్ దోసనే, బట్ ఈ రోజు అయితే నేను మునగాకు పొడితో అయితే తీసుకున్నాను దోశలు విత్ చట్నీ। ఏం చేస్తున్నావు ఇప్పుడు? హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు నేను రాయల్ ఫిష్ చేస్తున్నా। చూస్తే కమ్ టు వీడియో। ఫస్ట్ 2 గ్లాసెస్ వాటర్ కావాలి, ఇంకా వాటర్ బాటిల్ లో వాటర్, ఇంకా దీనికి వాటర్ పోసేదానికి డర్టీగా ఉంది కదా, ఇది పోటు పెట్టుకునే దానికి రాయల్ తీసి ఇక్కడ వేస్తాం। సరేనా, స్టార్ట్ చేద్దాం। ఏంటది? వాటర్, వాటర్ కావాల్సి ఏంటి చెప్పు। సరేనా, ఇప్పుడు వాటర్ తీసి కుక్కని పెట్టి ఇప్పుడు వాటర్ అంతా తీసేస్తాం। ఫస్ట్ ఇవన్నీ తీసేస్తాం ఇక్కడ। ఏంటి అవన్నీ? పప్పులు తినట్లేదని వేసేస్తాం। ఏం పప్పులు అవి? మనము తింటా ఉంటాం కదా, శనగగింజలు తింటా ఉంటాం కదా, అవి న్యూ వాటర్ వేసి ఫస్ట్ ఆయిల్ వేసి బాగా న్యూ వాటర్ వేస్తా, మళ్ళీ అయిపోయినట్టే అవేంటి మనం పడుకోవడానికి ఫిష్ పడుకోవడానికి అంటే ఇప్పుడు ఏంటి అక్వేరియం చేస్తున్నావా? ఇవన్నీ బ్లూ కలర్ ఫిష్, ఇది 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 ఫిషెస్, ఇవన్నీ వేస్తా। అవి చేసి ఏం చేయాలి? వాటర్ వేయాలి, సరిపోకపోతే ఇంకా వాటర్ వేయాలి, అవన్నీ మూవ్ అవుతాయి। ఒక 2-3 డేస్ నుంచి ఇలా ఏదో చేసుకుంటుంది అనమాట, నాకు అర్థం కాలేదు ఏం చేస్తున్నావంటే, తను ఇలా ఈ రోజు అన్ని ఇలా ఎక్స్ప్లెయిన్ చేసింది। అదేంటి, వాట్ ఇస్ దిస్? బోట్ కి ఫ్లాగ్। అది బోటా? వావ్, భలే ఉంది మీ బోట్, వావ్ చాలా బాగుంది। ఇవన్నీ లాక్డౌన్ ఆటలు అనమాట, ఏదో ఆడేసుకుంటూ ఉంటుంది అలాగా। సో ఇలా ఇది ఇలా ఎక్వేరియము ఇవన్నీ చేస్తుంటే నాకు ఫిష్ ఫ్రై చేసుకుందామా అనిపించింది అనమాట। ఆల్రెడీ మంగళూరులో ఫిష్ ఫ్రై అవన్నీ తిన్నాం కదా, సో ఆ వీడియో అన్ని చూస్తుంటే మళ్ళీ చేయాలనిపించింది। సో ఈరోజు బాంగ్ డే ఫిష్ ట్రై చేద్దామని తెప్పించాను, సో అది ఎలా చేస్తాను మీరు కూడా చూసేయండి। ఫ్రై అయితే ముందు ఎప్పుడు నేను ట్రై చేయలేదండి, నేను నార్మల్గా రోహు కట్ల అయితే ఎప్పుడు ట్రై చేసేదాన్ని। సో ఇది ఫస్ట్ టైం కదా ఎలా చేయాలి అనుకున్నాను, కానీ నార్మల్గా ఫ్రైకి చేసేటట్టే ట్రై చేశాను। ఒక 2 టేబుల్ స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్, 2 టేబుల్ స్పూన్స్ కారము, ఒక 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి,
సాల్ట్ తగినంత తర్వాత ఒక నిమ్మకాయ నీట్గా పిండేసాను అనమాట. పిండేసి నీట్గా వాటర్ వేసైతే కలిపేసుకున్నాను. మరీ వాటర్గా కాకుండా జస్ట్ మనకి కొద్దిగా అంటుకునేటట్టు ఉంటే చాలండి. ఇక్కడ నేను చూపించిన కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది, మనకి ఫిష్కి బాగా పడుతుంది అనమాట. నేను ఆల్రెడీ ఫిష్ అన్ని నీట్గా వాష్ చేసేసుకొని కట్ చేసుకొని పెట్టేసుకున్నాను. ఆ ఫిష్ అన్నిటికీ ఇలా మసాలా నీట్గా బాగా పట్టించేసి ఒక హాఫ్ అన్ అవర్ మనం పక్కన ఉంచేసుకోవాలి. అలా అయినప్పుడు ఆ టేస్ట్ అంతా ఆ ఫిష్కి బాగా పడుతుంది, మనకి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇక్కడ చూసారా, నేనైతే ఇలా ఫిష్ అన్నిటికీ ఇలా మసాలా అన్ని పోసేసి పక్కనైతే పెట్టేసుకున్నాను. హాఫ్ అన్ అవర్ అయ్యాక ఒక ప్యాన్ అయితే స్టవ్ పైన పెట్టేసుకొని కొద్దిగా వేడయ్యాక ఆయిల్ వేసేసుకున్నాము. ఆయిల్ వేడయ్యాక ఫిష్ వేసుకోవాలి. ముందే వేసామనుకోండి మనకి ఫిష్ అందులో అతుక్కుపోతుంది, సరిగ్గా టేస్టీగా రాదనమాట. సో ఇలా మనం ఫిష్ అయితే పెట్టేసుకొని దాని తర్వాత మన దగ్గర ఎక్స్ట్రా ఏమైనా మసాలా ఉంటే మళ్ళీ పైన పూసుకోవచ్చండి, లేకపోయినా పర్లేదు. కానీ ఎక్స్ట్రా ఉంటే పైన పూసేసుకొని మీరు టూ సైడ్స్ ఆయిల్ వేసుకుంటూ ఫ్రై చేసుకుంటే మీకు చాలా టేస్టీ అయిన ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. నేను ఆల్రెడీ చెప్పాను కదండి, ఇది ఎప్పుడు ట్రై చేయలేదు, ఫస్ట్ టైము నేను ఇంట్లో చేస్తున్నాను అనేసి. సో ఎలా ఉంటుంది అనుకున్నాను కానీ చాలా టేస్టీగా వచ్చిందండి. ఇది సీ ఫిష్ కదా, కొద్దిగా ఉప్పు చేపలాగా అనిపించింది టేస్ట్ అయితే, కానీ చాలా బాగుంది. మళ్ళీ మళ్ళీ ట్రై చేయొచ్చు. ఇదైతే మాకు కిలో 450 రూపీస్ పడింది, కానీ వర్త్ అండి. అప్పుడప్పుడు తెచ్చుకొని అయితే తినచ్చు. మాకు కిలోకి అయితే ఒక 6 పీసెస్ అయితే వచ్చాయి, కానీ 1 పీస్ తింటేనే మనకు చాలా ఎక్కువైపోయినట్టు అనిపిస్తుంది. అండ్ దీంట్లో ఓన్లీ సింగిల్ ముళ్ళు ఉంటుందండి, పైనింటి కింది వరకు ఒక ముళ్ళు ఉంటుంది, అది కూడా ఈజీగా వచ్చేయచ్చు. తినడం కూడా చాలా ఈజీ ఈ ఫిష్ అయితే. ఈ ఫిష్ తింటే బీపీ తగ్గుతుందంట, వెయిట్లెస్ అవుతారంట, హార్ట్కి చాలా మంచిదంట. సో మనకి హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్. ఈ ఫిష్కి కాంబినేషన్గా మేమైతే పప్పు చేసుకున్నాము, చాలా టేస్టీగా ఉన్నిందండి, చాలా బాగుంది. మేమైతే ఆ రోజు చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇంతటితో నా వ్లాగ్ అయితే ఫినిష్ చేస్తున్నాను. మీకు ఈ నా వ్లాగ్ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండి. అండ్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ నా నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ తప్పకుండా ప్రెస్ చేయండి. టేక్ కేర్, బాయ్.